ఫస్ట్ టాపిక్ చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ, ఎమ్మెల్సీపై హత్యారోపణలు అనేటువంటి అంశం. కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కారులో డెడ్ బాడీ దొరికినటువంటి ఘటన. ఆయన కారు డ్రైవ్ చేస్తున్నటువంటి స్వయన కారు డ్రైవర్ డెడ్ బాడీ. ఆయన రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి పిలిచారు, నేను వెళుతున్నానని కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన. 12:30 ఎమ్మెల్సీఏ స్వయంగా ఫోన్ చేసి మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి రండి అన్నారు. సంఘటనా స్థలానికి రమ్మన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లే లోపల ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అంత్యక్రియలకు చేద్దాం అది తను తొందరపెట్టినటువంటి మొత్తం కూడా అనుమానాస్పద ఘటనకు సంబంధించినటువంటి టాపిక్. ముందుగా పోలీసు అధికారులు ఆ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. డబ్బులు ఇవ్వాలి కదా 20,000ని, డబ్బులు ఇవ్వకుండా ఆయాలు ఇచ్చేస్తా అన్నాడు. పుట్టిన కొడుకు చెబుతున్నాడు మానేశాడు, నెల్లయింది మానేసి అనేసి అన్నారండి. ఆయన నేను అన్నాను మూడు టిప్పుల కింద ఇచ్చేస్తామండి, మా పైన మా వాచ్మెన్ పని మాకు ఎంత వస్తుందండి, మేము ఇచ్చేస్తాము, డబ్బులు మాత్రం ఎప్పుడు ఎగదెబ్బేయమండి, ఎవరి రూపాయి ఉంచుకోలేదు, మా ఊళ్ళో సరే ఎక్కడైనా సరే ఎక్కడ తీసుకోలేదు మేము, మీరు మీ దగ్గర చేసేది కదా పెళ్లికి ఇచ్చారండి, తీర్చేస్తాను నేను ఇచ్చేస్తానండి తెచ్చి, ఆడు పాలు బాగలేదండి, మీరు చెప్పే ఉంటాడు కదండి ఆ పొండన్న కుర్రాడు, మన ఎదురుకుంటే ఫోన్ చేశాడండి పొండన్న కుర్రాడు అప్పుడు దెబ్బతిన్నప్పుడు. అవన్నీ చెప్పానండి, చెప్తే ఫోన్ పెట్టేశారండి ఆయన. సరే ఆయన ఫోన్ పెట్టేశారండి. నేను 9 గంటల మా పిల్లడికి ఫోన్ చేశానండి, బాబు ఫోన్ చేసి ఎంతగంట రారా, 9 అయిపోయింది, బ్యాంక్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, గేట్లు వేసుకోవాలా అన్నానండి. వచ్చేస్తున్నాను అమ్మ అన్నాడండి. నా తల పోటీ వచ్చి నేను పడుకుని పోయానండి. ఇలాగ మా ఆయన చేశారండి, ఆయన 12:30 దాటకి దా చేశారంటండి. చేసి సత్యబాబు ఇలా సుబ్బుకి యాక్సిడెంట్ అయ్యింది, నేను బండి ఇచ్చి పంపాను మా ఫ్రెండ్ బండి కార్లో తీసుకెళ్ళి, కార్లో తీసుకెళ్తాపెట్టండి బండి ఎత్తుకుంటే సత్యబాబు మా ఆయన అడుగుతున్నాడండి. ఆయన ఏమో అండి ఇలా పంపాను, మీరు టిఫిన్ తేలేదు, మనిషి ఏమో ఇలాగైందే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, నేను కార్ వేసుకుని వెళ్ళాను, ఇలాగైంది మీ దగ్గర తీసుకొచ్చాను అన్నారండి. నిండా వేసుకోండి, బట్టలు తడిసిపోయినాయండి, హాస్పిటల్కి వెళ్తే ఆయనే తీసుకెళ్లారండి, అన్న ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాను, పెనం పోయింది అన్నారండి, ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పాను, మీ ఊరు తీసుకెళ్ళి అప్పచెప్పాను రండి అన్నారండి. బండి దిగేశారు స్తంభానికి అన్నారండి, నాగమల్లి జంక్షన్ దగ్గర బండి లేదంటున్నారండి, బండి ఆయన పంపేశారంట, ఆటో మీద పంపేశానని అంటున్నారు. ఈ రోజు కాకినాడలో ఏం జరిగింది, ఒక శాసన సభ్యుడు ఆయన డ్రైవర్ని ఆయనే స్వయంగా చంపి ఒక కారులో తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ముందులో ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఆయన నేను కాపాడలేకపోయాను, అందుకే శవాన్ని తీసుకొచ్చి మీ ముందల పెడతాం చెప్తాం, నిజంగానే చాలా చాలా బాధకరం. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే ఒక పోలీస్ కేసు ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అవసరం అయితే ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పోస్ట్మార్టం జరుగుతుంది. అవన్నీ కాదు, రాజారెడ్డి రాజ్యాంగంలో వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ సొంత మనుషుల్ని కూడా ఈరోజు చంపేసి ఆ శవాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులు ముందలు పెడతారు, నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎక్కడ పోతుంది ఆంధ్ర రాష్ట్రం? మనం చూస్తున్నాం గంజాయి మత్తులో మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, జే బ్రాండ్ మత్తులో మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఏకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని ఎవరైతే ఈ వైకాపా ప్రభుత్వం అధికారం రావాలని కష్టపడ్డారో వాళ్ళని ఏకంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అతి కిరాతకంగా దారుణంగా చంపేసి శవానికి కుటుంబ సభ్యులు ముందలు పెడుతున్నారని ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఈరోజు అక్కడ కుటుంబం ఏమడిగింది, పోస్ట్మార్టం చేయండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మహా న్యూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి అనాలిసిస్ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్ వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ, ఎమ్మెల్సీపై హత్యారోపణలు, కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు కూడా చూసాం సార్, దీనిపై మీ అనాలిసిస్. నమస్కారం మురళి. సార్ మనం ఎవరైతే ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, ఎవరైతే తన దగ్గర పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం, అతను 5 సంవత్సరాలుగా పనిచేశాడు ఉదయ్ భాస్కర్ దగ్గర, 4 నెలల క్రితం అతను మానివేయటం జరిగింది. అతను మానివేశాడా లేక ఎమ్మెల్సీనే తీసివేశాడా అన్నది ఒక అనుమానం. సరే అతను మానివేసిన తర్వాత ఎప్పుడైతే గురువారం రాత్రి 8:30 ప్రాంతంలో అతను కాకినాడలోని శ్రీరామ్నగర్ ప్రాంతంలో మద్యం సేవిస్తున్నటువంటి సమయంలో మణికంఠ అనే వ్యక్తి ఫోన్ చేసి
నిన్ను ఎమ్మెల్సీ గారు అడుగుతున్నారు రమ్మంటున్నారు అని చెప్పి వెహికల్ అక్కడికి తీసుకొచ్చి ఆ కారులో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఆ కారు ఎక్కించుకొని అతన్ని తీసుకెళ్లారు. 8:45-9 ప్రాంతంలో ఎవరైతే సుబ్రహ్మణ్యం స్వయంగా వాళ్ళ సతీమణికి ఫోన్ చేసి ఇట్లా ఎమ్మెల్సీ గారు రమ్మన్నారు, నేను బయటికి వెళ్తున్నానని చెప్పి చెప్పటం జరిగింది. 9:30 వాళ్ళ మదర్ ఫోన్ చేసినప్పుడు, ఎవరైతే సుబ్రహ్మణ్యం వాళ్ళ మదర్, తనకు కూడా ఇట్లా ఎమ్మెల్సీ తోటి వెళుతున్నాను, లేట్ అవుతుంది, వస్తాను కాసేపుట్లా అని చెప్పని కూడా చెప్పారు. మరి అటువంటి ఎవరైతే సుబ్రహ్మణ్యం అర్ధరాత్రి అంటే 11:30 ప్రాంతంలో స్వయంగా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఫోన్ చేసి మీ అన్న రోడ్ యాక్సిడెంట్ అయింది అని చెప్పి అతను హాస్పిటల్కి తీసుకొస్తున్నాను అని చెప్పి ఎక్కడైతే కాకినాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మురళి అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయారు అని చెప్పారు. వాళ్ళు అక్కడ పట్టుకొని చూసి పల్సు వెంటనే ఆ కారులో తీసుకొని బాడీని ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఆ ఇంటికి తీసుకొచ్చి అపార్ట్మెంట్ దగ్గరికి వాళ్ళకి ఆ బాడీని అక్కడ ఇదిగో మీ బాడీ తీసుకొచ్చేసి తీసుకోండి అని రాత్రి 1:00 ప్రాంతంలో అప్పచెప్పే ప్రయత్నం చేశారు. దానికి వాళ్ళు తిరస్కరించారు. మా బాబు వెళ్ళారు, మీరు యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఇట్లా తీసుకొచ్చారు, ఇది ఎక్కడ చాలా అనుమానాలుగా ఉందన్నప్పుడు మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని చెప్పని ఆ కారులో ఆ బాడీని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళు ఎవరైతే కుటుంబ సభ్యులు కాకినాడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఎక్కడికి ముందు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళితే ఇట్లా జరిగిందని చెప్పని వాళ్ళు మాకు సంబంధం లేదు ఈ కేసు మేము తీసుకోమన్నారు. తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే సర్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కలిస్తే రోడ్డు యాక్సిడెంట్ కేసు కింద కట్టారు. అయితే ఈ కేసులో తేలాల్సినటువంటి 5 నిజాలు చాలా ముఖ్యమైనటువంటి. ఒకటి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఆయన చెప్పినటువంటి ఎక్కడైతే నాగమల్లి తోట దగ్గర యాక్సిడెంట్ అయిందని చెప్పారు. యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఎక్కడ, ఈయన 2-వీలర్ అయితే, ఈయన కారులో ఎక్కించుకెళ్ళిన తర్వాత 2-వీలర్ మీదకి ఆయన ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, వెళితే వచ్చి ఈయనంతటా ఈయన రోడ్డును గుద్దుకోనో లేకపోతే ఈయనంతటి చెట్టును గుద్దుకోనో లేకపోతే ఈయనంతటి ఈయన కింద పడిపోయా చనిపోయాడా లేక ఇంకొక వెహికల్తో ఏదైనా ఢీకొనటం వల్ల చనిపోయాడా, ఇదేమి స్పష్టత లేదు. ఆ నాగమల్లి తోట సెంటర్లో గుద్దుకున్నట్టు ఆనవాళ్ళు కానీ ఆ 2-వీలర్ కూడా లేదు. ఏదైతే ఆయన 2-వీలర్ మీద ఉన్నాడో 2-వీలర్ లేదు. అక్కడ దాదాపు ఒక 10-15 సీసీ కెమెరాలు ఉంటాయి ఆ మొత్తం ఆ సరౌండింగ్స్లో, ఎక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ లేదు, వెహికల్ లేదు, అక్కడ అవతల యాక్సిడెంట్ అయినట్టు చెప్పండి ఇంకో వెహికల్ ఏదైనా గుర్తుంటే ఆ వెహికల్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చాడు, హాస్పిటల్ దగ్గర ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఈ బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పని. ఇది ఒక్కటే తప్ప మిగిలినటువంటి ఎటువంటి ఆధారాలు లేకుండా అతను ఎవరైతే ఎమ్మెల్సీ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇందులో మనం చూసినప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినంత వరకు ఒకటి వినపడుతుంది, అంటే ఇక్కడ ఎక్కడో ఒకరికి అంటే అక్రమ సంబంధాల వ్యవహారం ఇది ప్రధాన కారణంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నది ప్రస్తుతం కాకినాడలో. అక్రమ సంబంధ వ్యవహారం అని అంటే ఎవరు ఎవరితో అనేటువంటి అంశాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలవాలి. కానీ కాకినాడ ప్రజానీకం మొత్తానికి కూడా ఎవరు ఏంటి అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ మహిళలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ అంశాలకు సంబంధించి మాత్రం మనం మాట్లాడటం గౌరవప్రదమైనటువంటి అంశం కాదు. కావున ఆ అంశాల గురించి మనం మాట్లాడట్లేదు. కానీ ఎక్కడైతే సుబ్రహ్మణ్యంతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల వ్యవహారం అని చెప్పని ఒకటి చెప్తున్నారు. మిగిలినటువంటి అతను 4 నెలల క్రితం మానేశాడు. మానేసిన తర్వాత కూడా అతను ఇంటికి ఫోన్లు చేసి బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు సంబంధించినటువంటి కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. మరి ఈ సంఘటన జరిగినప్పుడు ఎక్కడైతే వాళ్ళ తల్లి ఎవరైతే సుబ్రహ్మణ్యం తల్లి ఆరోపిస్తుంది ఒళ్ళంతా తడిసిపోయి ఉంది లోపల బాడీలో ఇసుకుంది అంటే ఎక్కడో సముద్రం ఒడ్డును జరిగింది, సముద్రం ఒడ్డుకు తీసిపోయి కొట్టి చంపేసి తీసుకొచ్చారు, దీనికి యాక్సిడెంట్ అని చెప్తున్నారు అని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఒక వ్యక్తిని తన దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారా,
లేదా యాక్సిడెంట్ అయితే ఒక ఎమ్మెల్సీకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తెలవదా, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలని తెలవదా, పోస్ట్ మార్టం చేయాలని తెలవదా, లీగల్ ప్రాసెస్ ఉండిద్దని తెలుసు కదా. మరి ఎన్నీ తెలిసినటువంటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎవరికీ తెలియజేయకుండా ఆ బాడీని ఆయన కారులో వేసుకొని ఆ కారు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీరు ఇంటికి తీసుకెళ్ళండి అంటానికి అది ఏంటి? అసలు ఎన్ని అనుమానాలు ఈ కేసులో ఉన్నాయి? ఎన్ని పోలీసులు ఇంతసేపు ఇంత టైం కూడా అతని మీద చర్యలు తీసుకోవాలి? యాక్సిడెంట్ అయితే పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా బాడీని కారులో ఎక్కించుకొని తీసుకొచ్చినప్పుడే దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఇకనన్నా కఠినంగా వ్యవహరిస్తారని చూద్దాం. కానీ ఇది కాకినాడ కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాంత ప్రజానీకానికి చాలా క్లియర్గా ఇందుట్లో ఒక ఇల్లీగల్ ఎఫైర్స్ ప్రధానమైనటువంటి కారణం అన్నటువంటి చర్చ వస్తుంది. కానీ సుబ్రహ్మణ్యాన్ని మాత్రం కావాలని కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా కావాలని చంపారు అనేటువంటిది కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మురళి. ఎస్ సార్, ప్రెస్ మీట్కి పిలిపించినప్పటికి కూడా 3 గంటలకు ప్రెస్ మీట్కి పిలుపునిచ్చి 5 గంటల వరకు కూడా స్పందించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్ అక్కడ. అది కూడా ఒకంత అనుమానాస్పదం. ఎందుకు స్పందించట్లేదు అని అంటే ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి మురళి. అంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీడియా, కాకినాడ మీడియా 3 క్వశ్చన్లు అడుగుతారు. సార్, యాక్సిడెంట్ జరిగిందన్నారు, యాక్సిడెంట్ జరిగితే బండి ఎక్కడ ఉందండి అని అడుగుతారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడుగుతారు, లేదా ఎవరికైనా తెలియజేశారా అని అడుగుతారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా, పోస్ట్ మార్టం లేకుండా, ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి బాడీని లిఫ్ట్ చేసి తీసుకురావడానికి ఇది ఎక్కడ నీతి? దీని దగ్గరికి, వీటికి సంబంధించి ఆయన దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేవు కావున ఆయన తప్పుకునేటువంటి ప్రయత్నం చేశారా అనిపిస్తుంది. రెండోది, అతను ఒట్టు మీదగా దెబ్బలు ఉన్నాయని చెప్తున్నారు. యాక్సిడెంట్ అయితే జరిగేటువంటి దెబ్బలు వేరు, కొడితే జరిగేటువంటి దెబ్బలు వేరు. రోడ్డు మీద జరిగితే ఇసుక రాదు జేబులోకి. ఏదే రోడ్డు మీద ఏదైతే వాళ్ళు చెప్తున్నట్టుగా జరిగిన సంఘటన జరిగితే ఇవన్నీ దూకపోవటం లేదా ఇంకోటి ఉంటుంది. కానీ వాటికి సంబంధించి ఇసుక రావటం, బాడీలోకి ఇసుక వచ్చిందంటే ఏంటి, సముద్రం ఒడ్డుకి వెళ్ళారని. అసలు అయినా నైట్ వచ్చి అతను తీసుకెళ్ళినప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి. 4 నెలల క్రితం మానేశాడు, అతను బెదిరిస్తున్నాడని చెప్తూ ఉన్నారు. ఆ టైంలో తీసుకెళ్లారు. మరి ఈ ఇదంతా చూస్తే ఒక నేరం చేసి ఆ నేరానికి ఒక కథ అల్లారు, ఒక స్టోరీ అల్లే ప్రయత్నం చేశారు. ఆ స్టోరీ వెనక దాగి ఉన్నటువంటి అనేక కోణాలు ఉన్నాయి. ఆ స్టోరీ వెనక ఉన్నటువంటి కారణాలని, నిజాలని బయటకు తీయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. కానీ పోలీస్ యంత్రాంగం వాటిని ఎంతవరకు వెలిగి తీస్తారు అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం మురళి. సార్, ఇదే అంశానికి సంబంధించి రాజేష్ సిద్ధంగా ఉన్నారు సార్. యా ఓకే రాజేష్, ఏంటి సంఘటనకు సంబంధించి అసలు ఏంటి, ఏం చర్చ జరుగుతుంది కాకినాడలో? చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మనిషిని ఎక్కించుకొని వెళ్ళిన తర్వాత అతను యాక్సిడెంట్ అయిందని చెప్తే పోలీసులు చెప్పకుండా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే పోస్ట్ మార్టం వెళ్ళి చేయకుండా డైరెక్ట్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం, ఏంటి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కుటుంబ సభ్యులు, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, కాకినాడ ప్రజానీకం ఏం చెప్తున్నారు, మీడియాలో ఎటువంటి చర్చ జరుగుతుంది, రాజకీయంగా పొలిటికల్గా వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి మురళి? రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ప్రశాంత వాతావరణం, పెన్షనర్స్ ప్యారడైస్గా పిలిచే కాకినాడలో ఈరోజు ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న విధి సుబ్రహ్మణ్యం మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సార్. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న వారి అమ్మగారి ఇంటి దగ్గర అయితే ఒక కలకలం అయితే చెప్పుకోవచ్చు సార్. ఎమ్మెల్సీ ఉదయానంద భాస్కర్ పెట్టిన చిత్రహింసల వల్లే తన భర్త మృతి చెందినట్లు సుబ్రహ్మణ్యం భార్య అయితే అప్పన్న అయితే ఆవేదన వ్యక్తం చేసి పరిశీలపడుతుంది సార్. నిన్న రాత్రి అనంత ఉదయ భాస్కర్ కారు పంపి తన వద్దకు రావాల్సింది సుబ్రహ్మణ్యం ఆదేశించారని 11:30 సమయంలో వారి భర్త శ్రీరామ్ నగర్ లో వారి ఫ్రెండ్స్ తో కూర్చుంటే అక్కడి నుంచి మణికంఠ అనే వ్యక్తి అక్కడి నుంచి కారు ఎక్కేసి తీసుకెళ్లి 11:30 ఆ టైం సమయంలో వారి తమ్ముడికి ఫోన్ చేసి, మీ తమ్ముడికి మీ అన్నయ్యకి ఇలాగా నాగమల్లి తోట సమీపంలో యాక్సిడెంట్ అయ్యింది, నువ్వు కాకినాడ భానుగుడి దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి అక్కడ ఒక్కసారి రా అని చెప్పిస్తే మీరు తమ్ముడు అక్కడికి వెళ్ళారు సార్. మీరు తమ్ముడు అక్కడికి వెళ్తే అప్పటికే డాక్టర్లు నిర్ధారించారు సార్, అంటే ఇలాగా ఈ యొక్క సుబ్రహ్మణ్యం మృతి చెందారని చెప్పి. ఈ మృతి చెందడంతో అక్కడైతే వారి తమ్ముడైతే మా అన్నయ్యకి యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పి అడిగితే
కార్లు తీసుకెళ్ళని చెప్పితే కార్లో కాదు మా ఫ్రెండ్ బండేసుకెళ్ళాడు, బండేసుకెళ్ళి మార్గ మధ్యలో నాగమంతుడు సమీపంలో ఈ యాక్సిడెంట్ అయిందని చెప్పని వారి తమ్ముడికి ఎమ్మెల్సీ అనంతదేవాస చెప్పడం జరిగింది సార్. ఏదైనప్పటికీ దీని అయితే 11:30 సమయానికి యాక్సిడెంట్ అయితే 1 గంట అంటే సుమారు 12:30 సమయానికి నేరుగా అనంతదేవాస తన కారులో తీసుకెళ్లి అంటే కాకినాడ వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న వారి తల్లిదండ్రులు ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు, ఆ వాచ్మెన్ కి అక్కడ వారి అపార్ట్మెంట్ తీసుకెళ్లి డైరెక్ట్ కార్లు తీసుకెళ్లి మీ యొక్క అబ్బాయి చనిపోయాడు, కార్ ఇలాగ యాక్సిడెంట్ చనిపోయాడు, మృతదేహాన్ని కింద తెంపండి, లేదు అంటే మీ యొక్క స్వగ్రామం అనపర్ధారు గొల్లన మావగారు కాబట్టి అక్కడ తీసుకెళ్లి అంతక్రియలు నెరవేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగితే దీనికైతే వారు నిరాకరించారు సార్. మేము దింపము, దీని ఇదే యాక్సిడెంట్ కాదు, మీరు కంపల్సరీ మా అబ్బాయిని చంపేశారని చెప్పి వారు అయితే చెప్పడం జరిగింది సార్. దీంతో వారు నిరాకరించడంతో అయితే మీరే ఈ కారు బాడీ నుంచుకోవడం చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సార్. అంటే ముఖ్యంగా చూసుకుంటే దీనికైతే మాత్రం వారి భార్య అయితే మేము 90,000 రూపాయలు అప్పు తీసుకున్నాము, 70,000 రూపాయలు అప్పు తెచ్చాము, 20,000 రూపాయలు తిరిగి ఇవ్వాలి, 20,000 రూపాయలు తిరిగి ఇవ్వని పక్షాన మా అత్తగారికి నాకు పలుసార్లు ఈ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ నాకు పలుసార్లు ఫోన్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పి అని చెప్పడం, అలాగే మీ అబ్బాయి కాలేజీ అయితే తీసేద్దామని చెప్పి పలుసార్లు బెదిరించారని చెప్పి వారి భార్య వారి తల్లి కూడా ఆరోపించింది సార్. నిన్న రాత్రి చూసుకుంటే 1 గంట సమయానికి నేరుగా వారి కారులో తీసుకెళ్ళడం పట్ల అయితే పలు అనుమానాలు తెస్తాం సార్. దీనికి సంబంధించి అయితే అంటే ముఖ్యంగా చూసుకుంటే అంటే వారి ఇంటి దగ్గర వారి కుటుంబ సభ్యులతో లేకపోతే వారి ఇంట్లో వాళ్ళతో కానీ అక్రమ సంబంధం ఉందని చెప్పి అయితే వారు కొంతమందికి ఆరోపిస్తున్నారు సార్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనప్పటికీ దీనికైతే అంటే ఈయన యొక్క స్థితిగతులు, ఈయన పరిస్థితులు, అంటే ఈయన ఏం చేస్తారు, ఈయన యొక్క ప్రతిదీ ఆయన తెలుసు, అంటే ఈయన మారేయడం పట్ల ఎవరికైనా చెప్తారనే భయాందోళనతో హత్య చేశారని చెప్పి వారి యొక్క భార్య అయితే ఆరోపిస్తుంది సార్. మొత్తంగా చూసుకుంటే అంటే ఏదైనప్పటికీ అంటే తల్లి అయితే సార్ రాజేష్ అంటే ఎక్కడైతే సార్ సార్ ఉదయ భాస్కర్ కి సంబంధించి ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ చేసినటువంటి అక్రమాలు లేదా అవినీతి ఆరోపణలు లేదా అతనికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ వీటన్నిటికి సంబంధించి ఆయనకున్నటువంటి ఇల్లీగల్స్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి బయటికి చెప్తాడు అన్నటువంటి ఉద్దేశంతోనే సుబ్రహ్మణ్యాన్ని చంపారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయా? ఖచ్చితంగా సార్, ఇది అంటే ముఖ్యంగా చూసుకుంటే వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ గారు గత 5 ఏళ్ళుగా పనిచేస్తున్నారు సార్. 5 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు అంటే అతని యొక్క వ్యక్తిగత పనులు లేకపోతే అతని యొక్క ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో యాక్టివిటీ ప్రతి యాక్టివిటీ నేను పాల్గొంటాను సార్. అంటే పాల్గొనడం పట్ల అంటే ప్రతి విషయం తనకు తెలుసు, మన నా దగ్గర మానేస్తే యొక్క ఎప్పుడై అంటే విషయాలు ఏవైతే ఉన్నాయో బయటకు వెళ్తాయనే ఉద్దేశంతో మళ్ళీ నా దగ్గరే పనికి రమ్మని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారండి సార్. అంటే వీళ్ళ భార్య ఏమో టైం వేలాపారలేదు, మీరు ఇంటికి సరిగ్గా సమయం రావట్లేదు, దానివల్ల అక్కడ పని మానేయండి అని చెప్పడంతో 20,000 రూపాయలు ఉన్న పాలంగా ఇమ్మని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. తీసుకురావడంతో వీరి కుటుంబ సభ్యులు వీరి అమ్మగారు ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తారు సార్, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమో మేము వాచ్మెన్ గా పనిచేస్తాం కాబట్టి ఈ నెల జీతం వచ్చాక మీకు సగం ఇప్పుడు కొంత ఇప్పుడు ఇస్తాము మరి కొంత కొన్ని రోజులు ఇస్తామని చెప్తే దాన్ని నిరాకరించి ఇప్పుడే ఇవ్వాలి లేకపోతే ఇవ్వకపోతే మీ యొక్క అబ్బాయిని కాలేజీలో ఇవ్వకూడదని చెప్పి వారి అమ్మగారిని అలాగే వారి భార్యని కూడా బెదిరించారని చెప్పి వాళ్ళు అయితే ఆరోపిస్తారు సార్. ముఖ్యంగా చూసుకుంటే అంటే దీనికి గల కారణం అయితే అంటే ఆయన యొక్క యాక్టివిటీస్, ఆయన ప్రతి విషయం దీనికి తెలియడం వల్లే ఎటువంటి అంటే హత్య చేశారని చెప్పి అయితే వారి బంధువులు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు సార్. అయితే అలాగే ఈవేళ ఉదయం నుంచి ఒక పక్క టీడీపీ పార్టీ అలాగే బీజేపీ జనసేన వీరి నేతలు వచ్చి వీళ్ళని యొక్క అంటే కుటుంబ సభ్యులు పరామర్శిస్తే వారైతే ముఖ్యంగా ఈ నేతలు చెప్పడం కూడా దీనికి అంటే ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అంటే అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి దీన్ని పక్కదో పట్టించే విధంగా అయితే పోలీసులు ఉన్నారని చెప్పి ప్రతిపక్ష నేతలు అలాగే జనసేన పార్టీ కూడా నేతలు కూడా విమర్శించే పరిస్థితి కనపడతారు. మొత్తంగా చూస్తే అంటే ఈ బాడీని అర్ధరాత్రి ఒక పెట్టి కారులో పెట్టి వెళ్ళిపోయారు సార్. అయినప్పటికీ ఈ కారులోంచి అంటే బాడీని బయట తీసుకెళ్లే క్రమంలో యాంబులెన్స్ తీసుకెళ్లే క్రమంలో పోలీసులు వారి కుటుంబ సభ్యుల్ని అలాగే అధికార పార్టీ నేతల్ని అలాగే ప్రతిపక్ష నేతల్ని అలాగే దీనికి సంబంధించి వీరి కుటుంబ సభ్యులు కూడా పక్కకి తీసుకెళ్ళి పక్కకి నెట్టేసి వారి భార్య 4 నెలలు గర్భిణీని కూడా చూడకుండా ఆ మహిళా పోలీసులతో పక్కకి తీసుకెళ్లి ఈ యొక్క బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లే పరిస్థితి కనబడింది సార్. అంటే దీని అంతటి కారణం అంటే ఇలాగా ఇంత అంటే ఇంత రౌరీయంగా తీసుకెళ్లిన కారణం అంటే అధికార పార్టీ కబిట్టే కదా ఇలాగ హత్య చేసి ఉంటారు దాని వల్ల తీసుకెళ్ళని చెప్పి వారి కుటుంబ సభ్యులు విమర్శించే పరిస్థితి కనబడుతుంది సార్. మొత్తంగా చూస్తే ఓకే రైట్, హత్య జరిగిన ఏదైతే
హత్యో లేదా రోడ్డు ప్రమాదం ఏదైనా కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు బాధాకరంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. వాస్తవాలు బయటకైతే రాకుండా ఉండవు కదా. రైట్ రాజేష్.